పింఛన్ 2000 చేసిన మహానుభావుడు మా సారు రైతు బంధు ఇస్తున్న ఒకే ఒక సీఎం మన సారు కళ్యాణ లక్ష్మి కట్నం పెడుతున్న మేనమామ పిల్లలకు కిట్ ఇస్తున్న తాత అది చేస్తుంది సారే ఇది చేస్తుంది సారే అని మైకుల ముంగట స్పీచ్లే దంచుతారు గులాబీ లీడర్లు అలా మాటలు వింటుంటే సారు కష్టపడి సంపాదించిన పైకము మన కోసం ఖర్చు పెడుతున్నట్టుండో అని అనిపిస్తది కానీ అసలు కదా ఎట్లున్నదో ఎర్కేనా అబ్బరే కొడుకు ఏడాదికి 16000 కోట్లు కొత్త గుంజుతున్నారు మన తాంచెల్లి కరెంట్ ఛార్జీలు పెంచి 5.5 కోట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి 8000 కోట్లు బస్ ఛార్జీలు పెంచి 1000 కోట్లు ఆర్టీఏ ట్యాక్సులు పెంచి 2000 కోట్లు కుమ్ముడే కుమ్ముడు ఫోన్రే ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం ఇన్నోద్దులు కరెంట్ షాక్ కొట్టేది ఇప్పుడు బిల్లులు కూడా కొట్టవట్టే యూనిట్ కి ఆటానం ఇస్తే 500 వచ్చే బిల్లు 1200 వస్తుంది ఎండలకు ఫ్యాన్ వేద్దామంటే భయము కూలర్ పెట్టుకుందామంటే పొగులు మాకు వచ్చేదే 10000 అయితే 7000 ని కరెంట్ బిల్లు కట్టి ఏం తినాలి కరెంట్ బిల్ భయపడి మేము కనీసం ఫ్యాన్ లేసుకోకుండా చిన్న పిల్లల్ని చెట్ల కింద అడట్లా అక్కడ కూడా బండ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నెలకు 110 120 రూపాయలు వచ్చేది ఒకటేసారిగా 1600 1400 అనేసరికి మేము కట్టలేని పరిస్థితి ఉంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఏ నెలల రెండు మాటలు పెంచి పడేశారు మున్పు లక్షల రూపాయల తోట అయ్యే పనికి ఇప్పుడు 2.5 లక్షలు చదివించుకోవాలి ఇక ఆర్టీఏల లైఫ్ ట్యాక్స్ బండికి 3000 కారుకు 80000 దాకా గ్రీన్ ట్యాక్స్ బండికి 4000 కారుకు 6000 పెంచి పడేశారు ఏకదమ్న ఇవన్నీ కట్టలేక ఆర్టీసీ బస్ ఎక్కుదామంటే అందులో కూడా దంచుడే దంచుడు ప్యాసింజర్ సేస్ అని డీజిల్ సేస్ అని సేఫ్టీ సేస్ అని రౌండ్ ఫిగర్ అని ఒక్కొక్క టికెట్ మీద 15 రూపాయలకి వెళ్ళి 30 దాకా వసూలు చేస్తున్నారు టికెట్ల రేటు పెంచుడు ముంగట్యం ఉన్నది అటు ఇంకా గీతీలు రాటు ట్యాక్సులు ఇటు ఛార్జీలు పెంచుకుంటా పోతే ఏడాదికి 16000 కోట్లు పబ్లిక్ కట్టవలసి వస్తుంది ఇట్లా పెంచుకుంటా పోవుడే గానీ ఏడ ఏకానా దించలేరు 20 రాష్ట్రాలలో పెట్రోల్ ట్యాక్సులు తగ్గించుకుంటే మనోళ్ళు పైసా పైసా దించకుంటే మస్తు ఆమదాన్ వస్తుంది ఇంత గుంజిన అప్పులు దేవాల్సిందే భూములు అమ్మవాల్సిందే ఎందుకంటే ధనిక రాష్ట్రం సందకాల శాసకాన్ని ఎన్నడో కథమైంది మళ్ళా.